త పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిల్లి ప్రియ సహోదరి సహోదరులార పునీత బాప్తిస్మ యోహాను గారి జన్మదిన మహోత్సవ పరిచర్యకి మిమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సువార్త ఒకటవ అధ్యాయము యాభై ఏడవ వచనము నుండి అరవై నాలుగవ వచనము వరకు ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్ అమ్మ కుమారుని కనెను ప్రభు ఆమె ఎందు గొప్ప కనికరము చూపినని విని ఇరుగు పొరుగు వారు చుట్టములను ఆమెతో కలిసి ఎనిమిదవ నాడు శిశువునకు సున్నతి చెయ్యవచ్చరి తండ్రి పేరును అనుసరించి జకరియా అని పెట్టదలచరి కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు యోహాను అని పేరు పెట్టబలేను అని పలికెను అంతట వారు మీ బంధువులలో ఆ పేరు కలవారు ఎవరను లేరు కదా అని శిశువునకు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగాను అతడు ఒక పలకను తెప్పించి వాని పేరు యోహాను అని రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి వెంటనే అతను నోరు తెరువబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా ప్రతి సంవత్సరము జూన్ నెల ఇరవై నాలుగవ తారీఖున పునీత యోహాను యోహానుగారి యొక్క జన్మదిన ఉత్సవాన్ని శ్రీసభ ఘనంగా కొనియాడుతూ ఉంది ఏ విధంగా బాప్టిస్మ యోహానుగారి యొక్క జన్మదినాన్ని జూన్ నెల ఇరవై నాలుగవ తారీఖు నిర్ణయించటం జరిగింది అంటే ఒక్కసారి మనం లుకా సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని చూస్తే అక్కడ దేవదూత మరియ తల్లితో ఈ విధంగా పలుకుతుంది ని చుట్టమ్మకి ఎలిజబెత్తమను చూడము ఆమెకు వయసు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము అని దేవదూత మరియ తల్లికి చెప్పటాన్ని మనం వింటున్నాం దానిని బట్టి ఏమర్థమవుతుంది మరియ తల్లి గర్భము దాల్చడానికి ఆరు నెలల ముందు ఎలిజబెత్ అమ్మ దేవునికి పొలన గర్భము దాల్చుంది అంటే ఏసు ప్రభువు కంటే బాప్తీస్మ యోహాను గారు ఆరు నెలలు పెద్దవాడు యేసు ప్రభువు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున జన్మించినట్లుగా మనందరం క్రిస్మస్ పండగని ఘనంగా కొనియాడతాం క్రిస్మస్ పండగకి అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖుకి ఆరు నెలలు ముందుకు వెళ్ళండి జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖు ఆ రీతిగా అనగా జూన్ ఇరవై నాలుగవ తారీఖుని ప్రియుల కథోలిక శ్రీసభ బాప్తీస్మ గారికి జనన మహోత్సవాన్ని కొనియాడుతుంది చాలా సందర్భాలలో చెప్పాను కానీ మరొకసారి ఈ సత్యాన్ని మేము సభ శ్రీసభ యోహాను గారిని ఎంతగా గౌరవిస్తుందంటే సభలో జరిగేటువంటి జరుపుకునేటువంటి మూడే మూడు జన్మదినోత్సవాలు మొదటిగా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు యేసుప్రభు యొక్క జన్మదినోత్సవం సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు మరియతల్లి యొక్క జన్మదినోత్సవం ఇక మూడవది బాప్తీష్మ యోహానుగారి యొక్క జన్మదినోత్సవం జూన్ ఇరవై నాలుగవ తారీఖున ఇక ఇప్పుడు యోహాను గారిక యోహానుగారికి జనోత్సవాన్ని కొనియాడుకుంటుండగా బాప్తిస్మ యూహానిక జననానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను గురించి కొన్ని నిమిషాల పాటు ఆత్మీయంగా తలపోయటానికి ప్రయత్నం చేద్దాం అసలు బాప్తిస్మ యూహాని గారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు ఆయన ఒక జన్ములు ఒక వరపుత్రుడు ప్రీలారా ఈ రెండు మాటలకి కూడా చాలా పరమార్థం ఉంది ఆయన ఒక జన్ముడు రెండవది వరపుత్రుడు మొదటిగా యోహాను గారు ఏ రీతిగా వరపుత్రుడయ్యాడు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఆయన దేవుని వరముగా పుట్టినటువంటి వాడు దేవుని యొక్క ప్రత్యేకమైన కృప ద్వారా ప్రత్యేకమైన వరముగా యోహాను గారి యొక్క తల్లిదండ్రులైనటువంటి ఎలిజబెత్ అమ్మ జకరియాకి జన్మించినటువంటి వాడు వాక్యాన్ని మనం చదువుకుంటే లోకాసు వార్త ఒకటవ అధ్యాయము ఐదవ వచనం నుంచి మనం చదువుకుంటే యూదియా దేశపు రాజుకు హిరోదు కాలమున అభియా వర్గములోని వాడుగు జకరియా అను అర్చకుడు ఒకడు ఉండెను అతని భార్య ఆరోను వంశీయులలో ఒకది ఎగు ఎలిజబెత్తమ్మ వారిరువురు దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు బద్దులై ఎలిజబెత్ ఎలిజబెత్తమ్మ గొడ్రాల గుటచ్చే వారికి సంతానము లేదు ఇద్దరు కడు వృద్ధులు ఇక్కడ ఎలిజబెత్తమ్మ సహజ సిద్ధంగా ఆమెకు బిడ్డలు పుట్టరు ఆమె గొడ్రాలు ప్రియులకు దేవుని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది మరి ఎలాగ కలిగారు వారు నీతిమంతులు ప్రార్థనాపరులు దేవుని మీద ఆధారపడేటువంటి వారు అయితే ప్రియులకు దేవుని బిడ్డారా వారికి కుమారుడు ఎలా కలిగాడు ఎందుకు కలిగాడు అంటే అది దేవుని యొక్క కటాక్షం మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి అది దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి దేవుని చిత్తానుసారముగా వారికి బాప్తిస్మ యోహాను గారు జన్మించటం జరిగింది కాబట్టి ఆయన ఒక వరపుత్రుడు ప్రియుదేవుల ఆయన ఒక వరంగా వారికి ఇవ్వబడినటువంటి వారు ఇక రెండవ మాట కారణజన్ముడు జన్ముడు అంటే ఏమిటి ఒక కారణము కొరకై ఒక ఉద్దేశము కొరకై ఆయన జన్మించినటువంటి వాడు ఎందుకు ఆయన కారణజన్ముడు అంటే ఆయన పుట్టటానికి ముందు దేవునిక దోతైన గర్భియ గబ్బియలు సన్మస్కుడు ఆయన తండ్రి నటి జకరియాతో పలికిన మాటలను జాగ్రత్తగా ఆలకించాలి లుకాసు వార్త ఒకటవ అధ్యాయము పదిహేనవచనములో ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును ద్రాక్ష రసము కాని మద్యము కాని పానము చెయ్యడు తల్లి గర్భముననే పవిత్రాత్మహత్య నింపబడును అతడు ఇస్రాయేల్ సంతతిలో అనేకులను ప్రభువుకు దేవుని వైపునకు మరల్చును దేనికోసం వస్తున్నాడు ఆయన ఇస్రాయేల్ ప్రజలలో అనేకులని ప్రభు అయిన యేసు వద్దకు రప్పించటానికి వస్తున్నాడు ఆ తర్వాత మాటలు వింటే ఇంకా స్పష్టత అంతకు దొరుకుతుంది ప్రిలార లోకాసు వార్త ఒకట వద్యం పదిహేడు వచనం అతడు ఏలియా ఆత్మను శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా వెడలను ఆయన యేసు ప్రభుకు ముందుగా ప్రయాణం చేస్తాడు దేనికోసం అట తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును అవిధేయులను నీతిమంతుల మార్గమైనకు మరల్చును ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును ఈ వాక్యాలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే యేసు ప్రభు ప్రభువు రాకడ కొరక ఇస్రాయిల్ పిల్లని సిద్ధపరచటానికి ఈ లోకానికి వచ్చాడు పిల్లల ఇది ఆయన యొక్క ప్రధానమైన కర్తవ్యంగా మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా మార్కు సువార్తని ఒకసారి మనం చదువుకోవాలి ప్రిలార గుర్తుపెట్టుకోండి మార్కు సువార్తని బాప్తిష్మ యోహాను గారి యొక్క ఆయన యొక్క జీవిత విశేషాలతో ప్రారంభిస్తారు చాలా గొప్ప స్థానాన్ని ఇస్తాడు మార్కు గారు మార్కు సువార్త ప్రారంభం కావటమే బాప్తిస్మ యోహాను గారితో ప్రారంభం అవుతుంది వాక్యాన్ని చదువుకుంటే మార్కుసువార్త వార్త ఒకటో వద్యం ఒకటో వచనం నుండి దేవుని కుమారుడుకు యేసుక్రీస్తు సువార్త ఇది యష్యా ప్రవక్త రాసిన విధముగా ఇట్లు ప్రారంభమాయను ఇదిగో నీ మార్గమును సిద్ధమనర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను ప్రభువు మార్గమును సిద్ధమనర్చుడు ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి యశుయా గ్రంథము నలభై అధ్యాయం మూడో వచనాన్ని చదువుకుంటే అక్షరాల ఇదే మాటలు మనం వింటాం ప్రిలారా అంటే ఎడారిలో ఒకడు ఎలిగెత్తు పలుకుచుండను ప్రభు మార్గమును సిద్ధము చెయ్యుడు అని ఏసయ్య మార్గాన్ని సిద్ధం చేయటానికి బాప్తిస్మ మయోహాని గారు ఈ లోకానికి వచ్చారు ఆయన ప్రధానమైన కర్తవ్యం ఏమిటి ఆయన జన్మించడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే యేసు ప్రభు రాకడికి ప్రజలను సిద్ధం చేయటానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు ఆ కార్యాన్ని చేశాడంటే అంటే చేశాడు ప్రియులారా మతేశుభ వార్త మూడవ అధ్యాయంలో ఆయన బాప్తిష్మాన్ని ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం ఎటువంటి బాప్తిస్మ అది పాపక్షనాపన నిమిత్తమై బాప్తిస్మం ప్రియులారది యేసు ప్రభు బాప్తిష్మానికి బాప్తిష్మ యోహాను గారికి ఉన్నట్టు బాప్తిస్మానికి తేడా ఏమిటి అంటే బాప్తిస్మ యోహాను గారి యొక్క బాప్తిస్మ అనేటువంటిది పాపక్షమాపణ నిమిత్తమై ఉన్నటువంటిది ప్రభువు కొరకే ప్రజలను సిద్ధపరిచేటు బాప్తిస్మం మాత్రమే కానీ యేసు ప్రభు ఇచ్చిన బాప్తిస్మము ఆత్మతోనూ అగ్నితోను పరిశుద్ధాత్మ నింపుదలతో ఆయన యొక్క బాప్తిస్మం ఈ మాటలు స్వయంగా బాప్తిస్మ యోహాను గారే చెప్పటం జరిగింది ప్రియారా ఇక ఇప్పుడు మనం అసలైన విషయంలోనికి వెళుతున్నాం యోహాను గారు జన్మించినప్పుడు జన్మించటానికి ముందు జరిగినట్టు కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా స్వయంగా ఏ గబ్రియలు సన్మాన్స్కుడు అయితే మర్యతల దగ్గరికి వచ్చి ఏ సుప్రభి యొక్క పుట్టుకను గురించి చెప్పాడో అదే గబ్రియలు సన్మాన్స్కుడు జకరియా దగ్గరికి వెళ్ళి బాప్తిస్మ యోహాను యొక్క జననాన్ని గురించి ప్రకటిస్తాడు పిల్లారా వాక్యాన్ని చదువుకుంటే లూకాసు వార్త ఒకటవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనములో అంతటి జకరియ ఆ దూతతో ఇట్లనెను ఇది ఎట్లు జరుగును నేనా ముసలివాడను నా భార్య కూడా వయసు వాళ్ళనిది అని పలికెను అప్పుడు ఆ దేవదూత నేను గబ్రియేలును దేవుని సన్నిధిలో ఉండువాడను ఈ శుభ సమాచారం నీకు అందజేయుడుకు పంపబడితని ఎవరైనా వచ్చినటువంటి వాడు స్వయంగా గాబ్రియలు సంబంధించే వచ్చి బాప్తిస్మ యోహాను గారి జననాన్ని గురించి వాగ్దానం చేశారు ఆ తరువాత మరొక విషయాన్ని బాగాబ్రియలు సమస్కుడు జకరియాతోటి చెప్పాడు ఏమిటి అది లుకాస్సు వార్త ఒకట అధ్యాయం పదమూడు వచనము ప్రభు దుష్టులు అతడు గొప్పవాడగును ద్రాక్షారసము కానీ మద్యము కాని పానము చేయడు తల్లి గర్భములో ఉండగానే పవిత్రాత్మ చేత నింపబడును తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆత్మాభిషేకాన్ని పొందుకుంటాడు సహజంగా ప్రీలారా రాజులు ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో వారిని అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు కానీ బాప్తిస్మయోహాని గారు అలా కాదు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మను పొందాడు పొందాడా మరి వాక్యాన్ని చదువుకుందాం వార్త ఒకటవ అధ్యాయము నలభై వచనాన్ని చదువుకుంటున్నాం మరియ తల్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ తమకు వందన వచనములు పలికెను ఆ శుభవచనము ఎలిజబెత్తమ చెవిని పడగని ఆమె గర్భమందలి శిశువు ఆనందమైతే గంతులు వేశను ఆమె పవిత్రాత్మ చే పరిపూర్ణురాలయ్యను ఎలిజబెత్తమ పవిత్రాత్మ చేత గర్భములో పరి బాప్తీష్మ యోహాని గారు ఉన్నారు ఆ పరిశుద్ధాత్మను అతను కూడా పొందుకున్నాడు పిల్లల ఇదే సందర్భంలో మరొక విషయాన్ని కూడా మేము ముందు ఉంచాలనుకుంటున్నాను ఏమిటి అంటే ఈ బాప్తీష్మ యోహాని గారు యేసు ప్రభువుని గర్భంలో నుండే చూచి మరియ తల్లి గర్భంలో ఉన్నటువంటి దానిని గమనించి ఆనందం వచ్చే గంతులు వేశాడు ఎంత సంతోషం బాప్తీష్మ యోహానుగారి సంతోషం ఏంటంటే ఏసైనా చూడటం అంతే అంతే రండి ఆయన ఆనందం మామూలు ఆనందం కాదు పరమానందం గంతులు వేశాడు తరువాత ఏముంటుంది ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగన మరియ తల్లి చెప్పలిగిన మాటలు అప్పటికే యేసుప్రభు మరి తల్లి గర్భములో ఉన్నాడు కాబట్టి ఆమె ఆమె గర్భమందలి శిశువు గంతులు వేశాను ఇదే మాట నలభై మూడో వచనంలో పరికినప్పుడు నలభై నలభై నాలుగో వచనం చూస్తే లూకాసు వార్త ఒకట మధ్య నలభై నాలుగో వచనంలో నీ వందన వచనం నా శవనిస్తోకని నా గర్భమందలి శిశువు ఆనందం వచ్చే గంతులు వేశాను ప్రిలారా బాప్తిస్మ యోహాను గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన రక్షకుడిని గుర్తించి ఆ రక్షకుడే తన పరమానందము అని ఆయన జీవించాడు నీ ఆనందం ఎవరిలో లోక సంబంధమైన వస్తువులలోన సంపదలలోన ఇంకా కొంతమందికి ప్రిల్లారా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది దే లివ్ టు ఈట్ యాక్చువల్లీ వీ షుడ్ ఈట్ సో దట్ వీ లివ్ బట్ సమ్ పీపుల్ దే జస్ట్ లీవ్ టు ఈట్ ఇక తినటానికే పుడతారు అదే వాళ్ళకి పరమానందం అని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ ఆనందం ఎవరిలో దేనిలో బాప్తిష్మ యోహాను గారికి జన్మదినం రోజున బాప్తిష్మ యోహాను గారు మనం నేర్పించేది ఏంటో తెలుసా అన్నిటికంటే ముఖ్యమైంది మన ఆనందం ఏ సయ్యలో ఉండాలి నువ్వు ఎవరిలో ఎత్తుక్కుంటున్నావు ఆనందాన్ని ఇదే విషయాన్ని మనం సువార్తలో చూస్తే అక్కడ కూడా బాప్తిష్మ యోహాను గారు తాను ఏ సయ్యలో తన యొక్క ఆనందాన్ని పొందుకుంటున్నాడు యోహానుసు వార్త మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో బాప్తిష్మ యోహాను గారు ప్రజలతో అంటున్నాడు ఏమిటి అంటే పెండ్లి కుమార్తె కుమారుని సొత్తు పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత ఉండి అతను చెప్పినట్లుగా చేయును అతని స్వరము వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును ఈయన ఆనందం ఇప్పుడు పరిపూర్ణమైంది ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి నేను పెండ్లి కుమారుని స్నేహితుడిని మాత్రం పెళ్లి కుమారుడు అంటే ఎవరు యేసు ప్రభు ఆయన స్నేహితుడిని మాత్రమే పెండ్లి కుమార్తె ఎవరిక్కడ సంఘము వధువు సంఘము కాబట్టి బాప్తిస్మ యోహాని గారు అంటున్నారు నా డ్యూటీ ఏంటంటే ఆ పెండ్లి కుమారుడు ఏమి చెప్పాడో అది చేయటం మాత్రమే వాక్యాన్ని చదువుతున్న మరొకసారి వినండి యోహాను సువార్త మూడవ అధ్యాయం నేవే తొమ్మిదో వచ్చినము పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత ఉండి అతను చెప్పినట్లు చేయను అంతే ఇక్కడ బాప్తీష్మ యోహాను గారు కూడా అదే చేస్తున్నారు దేవుడు ఏదైతే పని అప్పచెప్పాడో ఆ పని చేస్తున్నాడు ఇక్కడ ప్రిలారా బాప్తీష్మ యోహాను గారికి ఆనందం ఆయన పుట్టుకకు ఉన్నటువంటి కారణం ఏ ఆనందం ఆనందం ఏసయ్యలోనే లుకా ఒకటవ అధ్యాయము యాభై ఏడవ వచనంలో ప్రసవ కాలం రాగానే ఎలిజబెత్ తమ కుమారుని కనను గొప్ప కనికరము చూశాడని దేవుడు ఆమెడలో చూపించాడని తెలిసి ఇరుగు పొరుగు వారందరూ అక్కడ అక్కడికి వచ్చారు ప్రియలారా నేను బాప్తిస్మ యోహాను గారు జన్మించినటువంటి ఎన్ కెరీమ్ అనేటి పట్టణానికి వెళ్ళాను ఎక్కడ జన్మించాడో చూశాను మరి అతలు ఎలిజబెత్ ఎక్కడ సపర్యలు చేశారో చూశాను గొప్ప ప్రదేశం ప్రియల ఇప్పటికీ కూడా చాలా సుందరమైన ప్రదేశం కొంచెం కొండ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది పిల్లార ఇదిగో యోహాను గారు జన్మించినప్పుడు అద్భుతాలు చేశారు బాప్తిష్మయోహాను గారి యొక్క తండ్రి అయినటువంటి జకరియ దేవదూత మాటలు వినలేదు నమ్మలేదు కాబట్టి నమ్మలేకపోయాడు కాబట్టి అతను మూక చెవిటివాడయ్యాడు ఏం పేరు పెట్టాలని సైకిలతో అడిగినప్పుడు పలక తెప్పించి అతనికి యోహాను అని పేరు రాయగానే నాలుక పట్టు సడలి మాట్లాడటం ప్రారంభించాడు అద్భుత శక్తిని ప్రదర్శి ప్రదర్శించారు బాప్తిష్మ యోహాను గారు ప్రియులారా బాప్తిష్మ యోహాను గారి గురించి నేను ప్రారంభంలో చెప్పాను నా నుంచి మనం నేర్చుకోవాల్సింది నీవు ఎవరిలో ఆనందాన్ని పొందుకుంటున్నావు నీ ఆనందం ఎవరిలో బాప్తిష్మ యోహాను గారి యొక్క ఆనందం యేసయ్యలో ఉంది రెండవది బాప్తిష్మ యోహాను గారు ధర్మం కోసం నీటి కో నీతి కోసం క్రీస్తు కొరకై తన ప్రాణాన్ని ధారపోసాడు బాప్తిస్మ యోహాను గారి గురించి యేసు ప్రభు ఆకాశానికి ఎత్తివేశారండి గొప్పగా కీర్తించారు బాప్తిస్మ యోహాను గారి గురించి యేసుప్రభు మతేశ్వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ వచనంలో బాప్తిస్మ యోహాని గారి గురించి ప్రభు ఏమంటారంటే మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే వాడు ఎవ్వడను పుట్టలేదని మీతో నిశ్చయమగా చెప్పుచున్నాను ఎంత గొప్ప మాట ప్రిలార ఆ తరువాత అదే అధ్యాయం అంటే మతశుభవ వార్త పదకొండవ అధ్యాయం పద్నాలుగవ చనంలో వీరిని అంగీకరించడానికి మీకు సమ్మతమైనచ్చో రాబోలియా ఎదడే యోహానే అని చెప్తున్నాడు ఇక్కడ ప్రిలారా యోహాను గారు ధర్మాన్ని నీతి కొరకై ఆయన గర్జించి సింహములాగా బ్రతికాడండి ఎవరికి దడవల చివరికి రాజు తప్పు చేస్తున్నాడని తెలుసుకొని ఆయన కూడా ఎదురెళ్ళాడు రాజు తన తమ్ముడు భార్యతో పాపములో బ్రతుకుతున్నాడని తెలిసి నీవు నీతిని ధర్మాన్ని సుమాత్రుకొని ఇవ్వవలసినటువంటి వాడవు నివ్వే ఎలాగ బ్రతికితే ఎలాగా అని గద్దించాడు దానిని మనసులో పెట్టుకొని హెరోదు రాజు యొక్క జన్మదినం రోజున అవకాశాన్ని అందిపుచ్చుకొని భాప్తీష్మ యోహాని గారిని శిరచ్చేదనం గావించటం జరిగింది ప్రభునందు పిల్లారా భాప్తీష్మ యోహాని గారు ఒక గొప్ప సుమాతృక క్రైస్తవులందరికీ కూడా ఒక మండుచునట అగ్నిగోళం వెలుగుచునట నిప్పు కణిక ధర్మాత్ముడు సాదా సీదా జీవితాన్ని జీవించాడు ఎక్కడకత తన గొర్రానికి వెళ్ళలా తన శిష్యులను ప్రభు దగ్గర నడిపించాడు నేను ఏసయ్య పాదరక్షలు వారు ఇప్పుడు కూడా యోగ్యుడిని కానని దీనత్వంతో బ్రతికాడు కానీ నీతిని ధర్మాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాడు పిల్లారా ఒక గొప్ప పునీతుడు ఆయన జన్మదాన్ని కొనియాడుకోవటం మన అదృష్టంగా భావించాలి మనకు దీవెనగా మనకు ఆశీర్వాదంగా భావించాలి దేవుని వేడుకుందాం ఈ రోజున ప్రత్యేకంగా మనందరము కూడా ఏ సయ్యలో బాప్తి గారిలాగా ఆనందాన్ని పొందుకునేటట్లుగా మనం దీవించమని వేడుకుందాం నీతి కొరకై ధర్మం కొరకై ఎవరైతే జీవిస్తారో అట్టి వారిని దేవుడు లేవనెత్తుతాడు పిల్లారా పరలోక రాజ్యంలో వారి అధికులుగా ఉంటారు పిల్లారా ఏసయ్య మార్గాన్ని సిద్ధము చేసినటువంటి వాడు బాప్తిస్మ యోహాని గారు ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరిని కూడా దీవించమని ఆశీర్వదించమని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమ తండ్రి బాప్తిస్మ యోహాను గారి యొక్క జననోత్సవాన్ని కొనియాడుకుంటుండగా అంత మహా గొప్ప ప్రవక్తని పాత నూతన నిబంధనలకి మధ్యవర్తి వారధి అనేటువంటి వారి యొక్క పండగ కొనియాడుకునే అదృష్టాన్ని కృపను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఆయన ఏ విధముగా ఆయన యొక్క ఆనందాన్ని నీలో పొందుకున్నాడు నీ కొరక ఎదురు చూశాడు అదేవిధముగా మీడు మేము కూడా నా ఆనందం నీవేనయ్యా నా ఆనందం నీలోనయ్యా అని మేము జీవించటానికి ప్రభువా ఈరోజున ప్రత్యేకంగా బాప్తిస్మ యోహాను గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎవరైతే విశ్వాసముల దారితప్పిపోయారో వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను నీ పవిత్రమైన హస్తలను మాపై చాచి ఉంచండి అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి కుటుంబంలో శాంతి సమాధానం వారికి శాంతినివ్వండి గర్భఫలం లేనటువంటి వారికి గర్భఫలాన్ని ఇవ్వండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఆర్థికమైన చేయుతను ప్రసాదించండి ఉద్యోగం వరకు వరకు ఎదురు చూసేటువంటి వారిని వివాహము కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డను దీవించండి నా ఆయన నిశ్రేష్టమైన దీవుని ప్రభుగా ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డపై చేయండి ప్రత్యేకంగా మా కోసం ప్రార్థించండి స్వామి అని మెసేజ్ చూపించినటువంటి వారిని హృదయంలో తలంచుకుంటున్నటువంటి వారిని ప్రత్యేకంగా దీవించండి ఘోరమైన వ్యాధులతో భయంకరమైన అవసరాలతో ఉన్నటువంటి వారిని ప్రత్యేకంగా దీవించమని ఆస్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొని చున్న తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందరు గాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ బాప్తి స్మయో హానిగారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించి ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యు దేవుడు మేము దీవించుగాక అమెన్